సీతక్క మాట్లాడవలసిందిగా కోరుతున్నాము అందరికీ నమస్కారాలు సభ అధ్యక్షులు నర్సిరెడ్డి అన్న గారికి పెద్దలు గౌరవనీయులు మన రాష్ట్ర అధ్యక్షులు ఉత్తమన్న గారికి అదే విధంగా మన కొమ్మటిరెడ్డి అన్న గారికి మరియు కుస్మన్న గారికి భవానక్క గారికి అదే విధంగా దామోదర్ అన్న గారికి పొన్నాల సార్ గారికి షబీర్ అన్న గారికి అందరికీ పెద్దలందరికీ పేరు పేరున కాంగ్రెస్ పార్టీ నేతలకు మరి హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తూ మరి స్వగృహానికి వచ్చేసినటువంటి చెరుకు శ్రీనివాస్ రెడ్డి గారికి స్వాగతం మనస్ఫూర్తిగా కాంగ్రెస్ పార్టీ గాంధీ భవన్లో మరి డోర్స్ ఓపెన్ చేసి మనస్ఫూర్తిగా వారిని అక్కున చేర్చుకోవడం కోసం పెద్దలందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది అదే నమ్మకంతో అదే విశ్వాసంతో అంతే కష్టంతో వారు వారి యొక్క తండ్రి మరి 2009 లో మేమందరం కూడా ఎమ్మెల్యేలుగా ఉన్నాం సరే వేరువేరు పార్టీలుగా ఉన్నప్పటికీ ఒక మంచి సహృదయం తోటి వారు నిత్యం ఆఫీస్ లో చుట్టూ తిరిగి మంత్రుల చుట్టూ తిరిగి తీసుకొచ్చినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు మాకు ఇప్పటికీ కూడా ఆదర్శవంతమైనటువంటి జీవితాన్ని స్ఫూర్తిని చెరుకు ముత్యం రెడ్డి గారు ఇవ్వడం జరిగింది వారి బాటలో మరి సీనన్న కూడా అదే విధంగా నడవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం ముఖ్యంగా టిఆర్ఎస్ నాయకులకు ఎక్కడికి వెళ్తే అక్కడ ఆ పూట కోసం ఆ ఓటు కోసం మాటలు మాట్లాడడం వాడుకోవడం తమకు వచ్చినటువంటి తమకు కావాల్సినటువంటి రిజల్ట్ రాగానే వాళ్ళని అవతల పడేయడం అనేది టిఆర్ఎస్ పార్టీకి ముఖ్యంగా కేసీఆర్ కుటుంబానికి వెన్నతో పెట్టినటువంటి విద్య గతంలో మన కాంగ్రెస్ పార్టీ ఒక సాంప్రదాయం తెచ్చింది ఎందుకంటే స్టాండింగ్ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో అంటే అప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే చనిపోతే వారి కుటుంబానికే ఆ యొక్క సీట్ కేటాయించేటువంటి సాంప్రదాయం కానీ ఆ సాంప్రదాయాన్ని కూడా తుంగలో తొక్కి కేవలం పదవుల కోసం ఎట్లయితే శవాల మీద పేరాలు ఏర్పుకున్నారో ఆ రకంగా నారాయణ ఖేడ్లో కృష్ణారెడ్డి గారు చనిపోయినప్పుడు మంచి పేరున్నటువంటి మన రామరెడ్డి వెంకటరెడ్డి గారు చనిపోయినప్పుడు గతంలో ఆయన మంత్రిగా పనిచేసి ఎన్నో కార్యక్రమాలు చేసినటువంటి వాళ్ళు అంటే గెలవగానే వెంటనే చనిపోయినరు కనీసం వదలకుండా కేవలం తెచ్చుకున్నది ఓట్ల కోసం సీట్ల కోసమే ఈ తెలంగాణ సంపాదించుకోవడమే కేసీఆర్ కుటుంబం కోసమే అనే విధంగా వ్యవహరించి సాంప్రదాయాలను సంస్కృతిని ఆచారాలను కూడా తుంగలో తొక్కి అధికారమే పరమావధిగా వ్యవహరిస్తున్నటువంటి టిఆర్ఎస్ పార్టీకి ఈ ఉప ఎన్నికలలో ఖచ్చితంగా బుద్ధి చెప్పాలని ఈ సందర్భంగా పిలుపునిస్తా ఉన్నాం అయ్యా తెలంగాణ ప్రజలకు కూడా నేను ఒకటే కోరుతా ఉన్నా దుబ్బాక ప్రజలకు మనం అందరం 60 సంవత్సరాలుగా ఆకాంక్షిస్తే సోనియా గాంధీ గారు ఆంధ్రలో నష్టం వచ్చినప్పటికి కూడా తెలంగాణ ఇచ్చింది ఏం పాపం చేసినాం కాబట్టి ఖచ్చితంగా ఇప్పటికి మీరు మరి టిఆర్ఎస్ కి అధికారం ఇచ్చారు కానీ ప్రశ్నించే గొంతులు లేకుండా గొంతుల మీద పాదాలతోటి ఉక్కు పాదాలు మోపి తొక్కేస్తున్నటువంటి క్రమంలో వచ్చినటువంటి ఈ ఉప ఎన్నికల సందర్భంగానైనా మీ చైతన్యవంతమైనటువంటి ఓటును నిన్నటికి నిన్న అసెంబ్లీలో చెప్పిండు ఉద్యోగాలు లేవని ఉద్యోగాలు లేవు ఉద్యోగులకు పిఆర్సి లేదు అదే విధంగా దళితులకు మరి భూములు లేవు ఇందాక షబీరన్న చెప్పినట్టుగా అనేక కార్యక్రమాల్లో మరి ఈ తెలంగాణ మోసపోయింది ఈ యొక్క ముఖ్యమంత్రి గారి యొక్క మోసపూరిత మాటలు మీరు అర్థం చేసుకుంటున్నారు ఈ ఉప ఎన్నికలలో ఖచ్చితంగా ఈ టిఆర్ఎస్ పార్టీకి బుద్ధి చెప్పాలని కోరుకుంటూ అందరం కష్టపడదాం ధైర్యంగా ముందుకెళ్దాం పోరాడితేనే రిజల్ట్ వస్తే తప్ప ఇందులో కూర్చుంటే కాదు నేను ఈ సందర్భంగా ఒకటే చెప్తా ఉన్న కార్యకర్తలకు అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసింది ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా పోరాటాలు చేయాలి పోరాటాలు చేసి కార్యకర్తలలో జోషిని తీసుకురావాలి ఉత్సాహాన్ని తీసుకురావాలి ఈ ప్రభుత్వం యొక్క అవినీతిని కుటుంబ ప్రీతిని బంధు ప్రీతిని ఇవన్నింటిని కూడా ఎండగట్టే విధంగా అందరం ముందుకెళ్లి గొప్ప విజయాన్ని సాధించి సోనియా గాంధీ గారికి మనము కానుకగా ఇద్దామని సందర్భంగా తెలియజేస్తూ మరి జై కాంగ్రెస్ జై కాంగ్రెస్. Subscribe us and press the bell icon for more interesting updates.